పిల్లలేకపోతే పిల్లవాడు పుడితే పిల్లవాడు చుట్టుకుని ఒక తెల్ల దేవతా సర్పం పుట్టింది. ఇది కాక్ అండ్ బుల్ స్టోరీ కాదు. నాగేశ్వరరావు నాకినేని స్టోరీ ఇంట్లో కూడా ఇలా కాకపోయినా నాగుపాముతో అనుబంధం ఉంది వాడికి. తనాల్లో ఆయన నడుస్తుంటే ఒక ఆచార్య బహుడు వెళ్ళినట్టుగా ఉండేది. ఆ రోజుల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిచయం చేసిన ఒక ఆణిమత్యం గుమ్మడి వెంకటేశ్వరరావు. సంగీతం గురించి అంటే ఇండస్ట్రీలో ఒక మ్యూజిక్ జర్నీ గురించి చెప్పాలి అంటే ఎంతో అనుభవం, ఎన్నో సంవత్సరాల నుంచి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మాధవ పెద్ది అనగానే చాలామంది ఉన్నారు దానికి రిలేటెడ్గా కూడా. సో 1935 నుంచి ఉన్నారు. సో దాని గురించి మీరు చెప్పాలి అంటే ఏం చెప్తారు? మాధవ పెద్ది వంశంలో పుట్టడమే నా అదృష్టం. ఎందుకంటే మాకు కులదేవత నాగారు బొమ్మ, నాగారు పొమ్మ, నగరపు అమ్మ, నాగదేవత. మాకు నాలుగు తరాల ముందు ఆవిడ మా ముత్తాత గారి ముత్తాత గారు నాగేశ్వర శాస్త్రి గారు అన్నపూర్ణ గారు. వాళ్ళకి పిల్లలు లేకపోతే ఒక పిల్లవాడు పుడితే పిల్లవాడు చుట్టుకుని ఒక తెల్ల దేవతా సర్పం పుట్టింది. ఇది మన అన్నిట్లో ఉంటుంది. ఇది కాక్ అండ్ బుల్ స్టోరీ కాదు. సో ఆవిడ 6 నెలలు 8 నెలలు పెరిగి నాగ అంటే వచ్చేది, పాలు తాగేది, ఇంట్లో పిల్లలాగా పెరిగేది. 7 నెలల తర్వాత అక్కడ దాలిగుంట అని ఉంటాయి పల్లెటూళ్ళు, బ్రాహ్మణ కొడురు మా స్వగ్రామం అసలు గుంటూరుకి పొన్నూరుకి మధ్యలో ఉంటుంది. అక్కడ దాలిగుంట చుట్టూ పడుకుంటే వీళ్ళు పొద్దున పూట కాగు నీళ్ళ కాగు పెట్టి అంటే ఆవిడ వచ్చిన పని అయిపోయింది, చనిపోయింది, పగలంత వెతికారు దొరకలా. సో రాత్రి ఎప్పటికీ వాళ్ళకి స్వప్నంలో కనపడి నేను వచ్చిన పని అయిపోయింది, మీ పిల్లలు ఎన్నున్నారు కదా, ఆడపిల్లగా పుట్టాను, వచ్చిన పని అయిపోయింది, నాకు పలానా చోట నన్ను గుడి కట్టించండి. మొట్టమొదటి వాళ్ళకి పుట్టిన పిల్ల ఆడపిల్ల కానీ మగ పిల్ల కానీ నాగా అని వచ్చేటి పెట్టుకోండి అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది. అది మా బామ్మ మా తాతగారి అన్నీ చెప్తుండేవాడు మాకు. ఇది మాకే కాదు ఆ ఊరు ప్రజలందరూ తెలుసు. సో అంటే ఒక మహిమాన్వితమైనటువంటి కుటుంబం మాధవ పెద్ది వాళ్ళది. అంటే ఒక దేవతా సర్పం పుట్టడం అనేది 90% అక్కడ జరగదు. మనం నాగేశ్వరరావు అక్కినేనాయేశ్వర వారి ఇంట్లో కూడా ఇలా కాకపోయినా నాగుపాముతో అనుబంధం ఉంది వాళ్ళకి, అలాగే నాగయ్య గారికి, చిత్తూరు నాగయ్య గారికి. సో మాకు ఏంటంటే మా నాన్నగారి పేరు నాగేశ్వర వారు, మాకు నాగలక్ష్మి, మా అమ్మాయి పేరు నాగలక్ష్మి, నాగసాయి శరత్చంద్ర మా అబ్బాయి. సో నాగా అనేది పెడతారు కంపల్సరీగా, నాగా అనేది ఉంటుంది. పెట్టుకోకపోతే ఏమవుతుందంటే అది చూసాం మేము. మా అన్నయ్య మాధవపేతి రమేష్ చాలా గొప్ప ప్లేబ్యాక్ సింగర్, ఇట్ ఏజ్ ఆఫ్ 46 ఈ పాజిటివే. నేను వాడికి నాగా లేదు, మన మా ఇంట్లో బారసాలు అవి మా నాన్నకి అలవాట్లేవు, బికాస్ ఈజ్ ఎ కమ్యూనిస్ట్. అందులో రమేష్ చంద్ర, మీ తమ్ముడు పేరండి సురేష్ చంద్ర, సురేష్ రమేష్ అలాగే మేము బికేమ్ పాపులర్. సో అలా మా కుటుంబం అలా వచ్చిన టైం సందర్భంలో మాకు కళలు, ముఖ్యంగా మా తాతగారి కుటుంబంలో కళలు బాగా అమ్మవారి దయవల్ల వచ్చాయి. ఎలా అంటే ఈ సినిమా అంటే ఈ చిత్ర విచిత్రమైన చిత్రసీమ అంటాను ఇప్పుడు, దీంట్లో 1934 or 1935 మాధవపేట వెంకటరమయ్య గారు ముందు, ఆయన గొప్ప స్టేజ్ ఆర్టిస్ట్, మా నాన్నగారికి వరుసకి బాబాయ్ అవుతారు, చాలా గొప్ప స్టేజ్ నటుడు, ముఖ్యంగా దుర్యోధనుడు, రోషనారా శివాజీ అటువంటి గంభీరమైన పాత్ర అంటే ఆ రోజులు ఆయనే. మన ఎస్ రంగారావు లాగా మాయాబజార్లో కూడా, మాయాబజార్లో యాక్ట్ చేసింది మీరు మా చిన్నాన్నగారు, మాయాబజార్లో యాక్ట్ చేసింది మా చిన్నాన్నగారు మాధవపే సత్యం గారు, మా నాన్నగారు తమ్ముడు, నేను చెప్పి అంత ముందుతనం. సో ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిచయం చేసిన ఒక ఆణిమత్యం గుమ్మడి వెంకటేశ్వరరావు. గుమ్మడి వెంకటేశ్వరరావు జీవితాంతం మా తాతగారిని, తాత అంటే మా సొంత తాతయ్య కాదు వెంకటరమయ్య గారిని, తెనాలి ఆయన అనమాట. తెనాలిలో ఆయన నడుస్తుంటే ఒక ఆచార్య బహుడు వెళ్ళినట్టుగా ఉండేది. ఆ రోజుల్లో మంచి కనుబొమ్మలు అవి, మంచి వాచకం, బాబాయ్ బాబాయ్ అనేవాళ్ళు. ఎవరు గుమ్మడి వెంకటేశ్వరరావుకి
మా ఆయన అంటే చాలా చాలా. సో ఆయన ఒక 4-5 సినిమాలు యాక్ట్ చేశారు. తర్వాత మాకు వరుసకి ఇంకో తాతయ్య కొడవటి గంటి కుటుంబరావు ప్రముఖ రచయిత, ఆయన ఒకే ఒక సినిమాలు యాక్ట్ చేశారు. తర్వాత అంటే ఆయన మా బామ్మగారి తరఫున, మా నాన్నగారి తల్లి తరఫున బంధువులు, అంటే మాధవ్ పెద్దీస్ అండ్ ఎఫిలియేటెడ్ టు మాధవ్ పెద్దీస్, కొడవటి గంటి కుటుంబరావు ఒక సినిమా. తర్వాత వల్లపు జోసల్ శివరామ్ గారు, వి శివరామ్ అనే ఆయన సౌండ్ ఇంజనీర్, వాహినిలో సౌండ్ ఇంజనీర్. మీరు పాత సినిమాలు చూస్తే శబ్దగ్రహణం వి శివరామ్ అని వస్తుంది, వల్లభ జ్యోతి శివరామ్ గారు. ఆయన నాగయ్య గారి తరం నుంచి ఒక 30-40 సినిమాలు యాక్ట్ చేశారు. భక్త పోతన ఇవన్నీ చాలా సినిమాలు యాక్ట్ చేశారు, వెరీ పాపులర్ ఆర్టిస్ట్ కూడా. సో అంటే మొదటి తరంలో ముగ్గురు యాక్ట్ చేశారు. కుటుంబరావు గొప్ప రచయిత ఒక సినిమాయే, ఇప్పుడు వెంకటరామయ్య గారు శివరామ్ గారు యాక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ తరంలో మా నాన్నగారు తమ్ముడు గోఖలే గారు, మాధవపేద గోఖలే ఆర్ట్ డైరెక్టర్, మాయాబజార్, అంటే షౌకార్, జగదేక వీరుని కథ, పాతాళ భైరవి, గుణమ్మ కథ, ఇక్కడ గొప్ప గొప్ప సినిమాలంటే ఆయన ఆర్ట్ డైరెక్టర్. అంతేకాకుండా తిరుపతికి స్కల్ప్చర్, అవుట్ సైడ్ కల్చర్ డిజైన్ చేసిన ఆయనే. వెంకటేశ్వర వైభవన్ ఓ సినిమా తీశారు టీటీడి, తిరుపతి తిరుమల దేవస్థానం వారు, ఆ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ ఆయనే. అప్పట్లో చైర్మన్ నాగిరెడ్డి గారు ఉండేవారు. సో విజయ ప్రొడక్షన్స్ మా బాబాయ్ పర్మనెంట్ ఆర్ట్ డైరెక్టర్. అలాగే ఇంకొక తమ్ముడు, మా నాన్నగారు రెండో తమ్ముడు మాధవ సత్యం గారు, ఆయన కూడా స్టేజ్ నటుడు. తర్వాత సినిమాల్లో ఒక 20-30 సినిమాలు యాక్ట్ చేశారు. ముఖ్యమైనవి మాయాబజార్లో బళ్ళిబళ్ళి దేవ పాడుతూ యాక్ట్ చేశారు. తర్వాత సంపూర్ణ రామాయణ బాపు గారి సినిమాల్లో విశ్వామిత్రుడు, దక్షయజ్ఞం రామారావు గారు ఎస్వి రంగారావు గారితో కలిసి, భృగు మహర్షి, ఇలా చాలా సినిమాలు యాక్ట్ చేశారు ఆయన. అండ్ ప్లేబ్యాక్ సింగర్. దాని నెక్స్ట్ మా అన్నయ్య మాధవపతి రమేష్ ప్లేబ్యాక్ సింగర్గా, నేను మ్యూజిక్ డైరెక్టర్గా, ముందు మ్యూజిషియన్గా. మీరు ఎలా అసలు ఇండస్ట్రీలోకి? అంటే నేను మేము విజయవాడలో ఉండేవాళ్ళం. చదువు ముందు తాడేపల్లిలో పుట్టాను నేను, తెనాలలో. నాకు 4 వయసులో మా నాన్నగారికి విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది ఆంధ్ర సిమెంట్స్. అక్కడ చదువుకుంటున్నప్పుడు 65లో భావనా క్లాస్ అంతని ఒక ఇది ఉండేది సంస్థ, అందులో కాలేజ్ స్టూడెంట్స్ అందరు పెట్టారు. దాంట్లో మా అన్నయ్య సింగర్గా పాడేవాడు. 2 అయిన తర్వాత దాంట్లో పనిచేసే హార్మోనియం ప్లేయర్కి బిజీ షెడ్యూల్ కుదరకపోవట్ల ఆయనకి మెడ్రాస్ వెళ్ళిపోయాడు. సో ఆ పోస్ట్ నన్ను భర్తీ చేయమని చెప్పి ఒక చిన్న హార్మోనియం తీసుకొచ్చి పెడితే నాకేం తెలియదు అసలు, ఏదో ప్రాక్టీస్ చేసి ఒక నెలలో ప్రోగ్రామ్ అంతా ప్లే చేశాను. అక్కడ బాగా నచ్చింది. అది ఎప్పుడు 1967 శ్రీరామనవమి టైంలో, రోజు 3 ప్రోగ్రామ్స్ ఉండేవి. అప్పుడు ప్రోగ్రామ్కి 20 రూపాయలు ఇచ్చేవాళ్ళు. 60 రూపాయలు అంటే చాలా పెద్ద అమౌంట్, అంటే మోర్ దాన్ 6,000 ఇవాళ. సో అలా మొదలైంది నాకు, అటు చదువు ఇటు ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్గా. తర్వాత ఒక 2 తర్వాత అకార్డియన్, ఆ రోజుల్లో క్రేజీ ఇన్స్ట్రుమెంట్, అకార్డియన్ ప్లే చేసేవాడిని. 73 వచ్చేప్పుడు మేము ఒక కొన్ని 100 ప్రోగ్రామ్స్కి భావనా క్లాస్ అంతి, అందరం యంగ్స్టర్స్ మేము. సో మా అన్నయ్య పాట నేను ప్లే చేయటం బికేమ్ వెరీ పాపులర్. 67 నుంచి 73 వరకు ప్రోగ్రామ్. అప్పట్లోనే ఒక 2 కాదు, కొన్ని రోజులు ఆంధ్ర బ్యాంకు, కొన్ని రోజులు ఎల్ఐసిలో పనిచేసాను టెంపరీ జాబ్స్. నేను బీఏ హిస్టరీ ఎకనమిక్స్ పాలిటిక్స్, ఎస్ఆర్ అండ్ సివర్ గవర్నమెంట్ కాలేజీ, ఏకేటీపీ స్కూల్లో చదువుకున్నాను. తర్వాత టైప్ లోయర్ హైయర్ హై స్పీడ్, షార్ట్ హ్యాండ్ లోయర్ హైయర్ హై స్పీడ్, హిందీ రాష్ట్ర భాష, పెయింటింగ్ డిప్లొమో చాలా చేశాను. ఇవన్నీ 71 అయిపోయినాను. సో మా నాన్నగారు సడన్గా 73 అక్టోబర్ 31 చనిపోయారు, సడన్గా ఎట్ ది ఏజ్ ఆఫ్ 59. దాంతో ఏమైందంటే మా అన్నయ్య అప్పటికి 2 ముందు నుంచే సినిమా ఫీల్డ్లో ప్లేబ్యాక్ సింగర్ సెటిల్ అవుతున్నాడు. ముందు అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా టీచర్ పత్ర వారు పరిచయం చేశారు. తర్వాత నేను నన్ను కూడా ఆయనే పరిచయం చేశారు. సో అలాగా మా అన్నయ్య ఉన్నాడంటే ఎందుకు ఆ ఉద్యోగాలు ఉద్యోగాలు ఎందుకు నేను ఉన్నాను కదా, నువ్వు మంచి ప్లేయర్ కాబట్టి సినిమాకి ఎందుకు మనం ఉండకూడదు, బాబాయ్లు కూడా ఇక్కడే ఉన్నారు కదా అని అలా వెళ్ళిపోయాం. మాత్రమే మా బాబాయ్ల సపోర్ట్ అలా ఏం లేదు, మనం భోజనం చేయడం వరకే, వాళ్ళకి వెళ్ళి చెప్పడం ఏం లేదు. సో మాత్రమే చలపతి గారు అవకాశం ఇచ్చారు,
అక్కడికి పేంజల గారు రాయసు గారు ఒకళ్ళండి ఇక ఇండియాలో ఉన్న ఆల్ టాప్ మ్యూజిక్ దగ్గర ఒక 1500 సినిమాలకి అన్ని భాషల్లో పనిచేశాను. సో ఈ కళ అనేది మీ వంశంలో పాటు బ్లడ్లో కూడా? బ్లడ్లో ఉంది. అమ్మవారి దయ, షిర్దీ సాయిబాబా, మాకు వేణుగోపాల స్వామి మాధవ పెద్ద వారికి ఇంకొక ముఖ్యమైన గాడ్ వేణుగోపాల స్వామి. సో అప్పుడు ఏమైంది, మా బాబాయ్లు వర్క్ చేశారు, తర్వాత మేము వచ్చాం. మా ముందు మా ఇంకొక బాబాయ్ వరుసకి ఆయన మాధవ పెద్ద రాంగోపాల్ అని కేఎస్ ప్రకాశ్రావు కె రాఘవేంద్రరావు గారి తండ్రి, ఆయన చేసిన దీక్షల సినిమాలో హీరో, జీవలక్ష్మి గారు కొడుగ్గా యాక్ట్ చేశాడు. తర్వాత మా అన్నయ్య ప్లేబ్యాక్ సింగర్గా, నేను ఇప్పుడు మా తర్వాత మా అబ్బాయి అంటే మా కోడలు బ్రతమ్ముడు, మా కోడలు తమ్ముడు నాకు కొడుకు వరుసే కదా, తను మహత్ రాఘవేంద్ర అని ఇప్పుడు హీరో, తమిళ సినిమాలు చాలా చేస్తున్నాడు. కమలహాసన్ గారి దీంట్లో బిగ్ బాస్లో కూడా యాక్ట్ చేశాడు తను తమిళ సినిమాలు. తెలుగులో కూడా బ్యాక్ టు ద బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ఇటువంటి కొన్ని సినిమాలు యాక్ట్ చేశాడు. ఇప్పుడు ఒక పెద్ద హిందీ సినిమా యాక్ట్ చేస్తున్నాడు. ఆమె సోనాక్షి సినిమా హీరోయిన్, ప్రస్తుతం యూకేలో షూటింగ్ జరుగుతుంది. సో అలా 4వ తరం. 5వ తరం అంటే మాకు వరుసగా మనవడు, అంటే మా అల్లుడు నా కొడుకు వరుసే కదా, ఈజ్ అ టామిలియన్. మా అల్లుడికి సొంత అన్న కొడుకు, చాలా గొప్ప డైరెక్టర్ అక్కడ కమ్ ప్రొడ్యూసర్ సుసీంద్రన్. మనకి తెలుగులో భీమిలి కాబాడి జట్టు, నా పేరు శివ, ఇవన్నీ డబ్బింగ్ అయ్యాయి. సో 5వ తరం అనమాట, అంటే 5 తరాలు వర్క్ చేస్తుంది సినిమా ఇండస్ట్రీలో. బహుశా మేము ఒకడమే. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.